నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఇటు రాజకీయ కురువృద్ధులు ఎల్కే అద్వానీకి అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న అందిస్తున్నట్లుగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎల్కే అద్వానీకి ఈ విషయం చెప్పాను, ఎంతో ఆనందం అనిపించింది అంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నిజానికి అటు బీజేపీ కురువృద్ధులు, రాజకీయ కురువృద్ధులు, ఎంతో దూరదృష్టి కల వ్యక్తి, రాజనీతిజ్ఞులు ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం అనేది నిజంగా ఒక గర్వించదగ్గ విషయం. భారతీయులందరూ సంతోషపడాల్సిన విషయం, ఎందుకంటే ఎల్కే అద్వానీ గురించి తెలిసిన వ్యక్తులు ఎవరూ కూడా ఈ విషయాన్ని ఖండించరు, ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్లో పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మందికి మార్గదర్శకంగా ఒక దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ఎల్కే అద్వానీ. తనకు భారతరత్న రావడం పట్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఎల్కే అద్వానీ యొక్క వ్యక్తిత్వం గురించి కానీ, ఈ రాజకీయ జీవితం గురించి కానీ, తాను పాటించిన సిద్ధాంతాల గురించి కానీ, ఇతర నేతలతో తనకున్న సంబంధ బాంధవ్యాల గురించి కానీ, ఒక దేశభక్తి గురించి కానీ మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సాయికృష్ణ గారు, నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ సీఈఓ. సాయికృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కిషోర్ పోరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. కిషోర్ పోరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మురళి మనోహర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. మురళి మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా కిషోర్ పోరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. సో అటు భారతరత్న ఎల్కే అద్వానీని వరించడం విషయంలో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు, తాను ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు ఈ విషయాన్ని కూడా. సో ఇది ఎలాంటి సందర్భంగా మనం భావించాలి? ముందుగా రఘుగారు మీకు, అట్లాగే సాయి గారికి, మురళి మనోహర్ గారికి, మన ఎన్హెచ్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ గారికి, అంటే పూర్వ ఉప ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్గా చేశారు, అట్లాగే ఐఎన్బి మినిస్టర్గా చేశారు, వారికి భారతరత్న అవార్డు ఇవ్వబోతున్నట్లుగా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. ఇప్పుడే చూశాను, కంగ్రాచులేట్ చేస్తూ వారిని కలిసి కూడా వచ్చినట్లు ఉన్నారు. ఇది తప్పనిసరిగా, అంటే ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే, వెరీ గ్రేట్ డే అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి నేను, నాకు అద్వానీ గారు తెలిసింది అంటే నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు పరిచయము, దాని తర్వాత ఇక్కడ ఇండియాలో లేకుండింది కాబట్టి, లేకుండే కాబట్టి ఎక్కువగా కంటిన్యూస్ ఇవి లేవు కానీ, బట్ వారి పర్సనల్ లైఫ్ తీసుకున్నా, పొలిటికల్ లైఫ్ తీసుకున్నా, వారి కమిట్మెంట్ టు సర్టన్ ఐడియాస్ తీసుకున్నా, వాటి కోసము జీవితం మొత్తం ధారపడడం తీసుకున్నా, ఈరోజు మొన్నటికి మొన్న మనము 500 సంవత్సరాల తర్వాత రాములవారి ప్రాణప్రతిష్ఠ ఏదైతే రామజన్మభూమిలో జరిగిందో, అది మొత్తం దేశం మొత్తం ఎంత ఇదిగా ఒక పండుగలా మనం ఎట్లాగ చేసుకున్నాము, దాని అన్నిటికీ కూడా వారి పాత్ర ఎంత ముఖ్యమైనదో, ఇదంతా మనకు తెలిసిందే. సో ఆ అన్నిట్లలో కూడా అద్వానీ గారు, అండ్ మోర్ దెన్ దాట్, వారు ఒక కాజ్ కోసం కమిట్ అయ్యి వారు చేసిన సాక్రిఫైసెస్ చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు నేను డిస్కషన్ లోకి వెళ్తానండి. కానీ ఇది చాలా మంచి రోజు, ఈ వెల్ డిజర్వ్డ్ భారతరత్న అని నేను. యా, మురళి మనోహర్ గారు, మరోవైపు అటు బీజేపీలో కురువృద్ధులు, మరోవైపు అటు ఎంతో దేశభక్తి గల వ్యక్తిత్వము, దేశ అభివృద్ధికి సంబంధించి ఎంతో తోడ్పాటును అందించిన వ్యక్తిగా ఎల్కే అద్వానీని అందరూ చూస్తున్నారు. సో ఎలాంటి సందర్భంగా దీన్ని వర్ణిస్తారు మీరు, మురళి మనోహర్ గారు? నమస్తే అండి, నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్కి అందరికీ నమస్తే. నో, ఇది ఎంటైర్ నేషన్ నేను అనుకుంటాను థ్రిల్లింగ్ మూమెంట్ ఇది, ఎందుకంటే ఈ అయోధ్య పునర్వైభవం ఏదైతే మనం బాలరాముడి యొక్క పునః ప్రతిష్ట పునర్వైభవం ఈ జాతి చూసిందో, మొత్తం యావత్ భారత్ అందులో అద్వానీ పాత్రనే చూస్తా ఉంది, కళ్ళప్పగించి చూస్తా ఉంది. అద్వానీ గారు వస్తున్నారా రావట్లేదా, అయ్యో వారి పాత్ర చాలా గొప్పదే, వారు లేకుంటే ఈరోజు ఈ వైభవం సాధ్యమయ్యేది కాదు కదా. ఎందుకంటే ఈ ఆ రథయాత్ర అవన్నీ కూడా ఈ ఆప్టిక్స్ అంటాం, ఈ దృష్టిలో కళ్ళలో ఇప్పటికీ నడయాడుతూ ఉంటాయి. మొత్తం నేను అనుకుంటా ఒక సుమారుగా ఇప్పుడు
ప్రజెంట్ జనరేషన్ కు నాలెడ్జ్ లేకపోయినా ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్టు పాలిటిక్స్ చూసినటువంటి వాళ్ళను అద్వానీ అంటే రథయాత్ర, రథయాత్ర కారణమే ఈరోజు రాముడి వైభవము అనే దృష్టిలో చూస్తున్నారు. రెండవ విషయం ఏంటంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అందరూ ఆశించింది కూడా అయ్యో అద్వానీ ఏమవుతారు, అద్వానీ రాష్ట్రపతి అయినా కావాలి కదా తప్పకుండా, అద్వానీకి గౌరవం లభించాలని ఈ జాతి కోరుకున్నది. ఎందుకంటే అద్వానీ గారి కాంట్రిబ్యూషన్ అలాంటిది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరు కూడా గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్త ఎంతెత్తుకు ఎదుగుతాడు ఆకాశం అంతా ఎదగడానికి ఈ యొక్క క్షేత్రాల్లో అంటే ఆర్ఎస్ఎస్ క్షేత్రాల్లో ఎంత పాజిబిలిటీ ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన పొలిటీషియన్ అని కన్నా ది బెస్ట్ స్టేట్స్ మెన్ అని చెప్పాలి. ఆ విధంగా ఈ జాతి గౌరవాన్ని కాపాడడానికి, జాతి యొక్క అభ్యున్నతికి ఉన్నతికి అభివృద్ధికి అన్నిటికీ పంచ ప్రాణాలు పెట్టి పనిచేసినటువంటి 50 ఏళ్ళు పొలిటికల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు అతను. అతని త్యాగాలు ఏవీ కూడా మర్చిపోలేదు ప్రజలు ఇప్పటి కూడా. ముఖ్యంగా ఆయన ఎమర్జెన్సీలో ఆయన యొక్క నాయకత్వాన్ని ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. కనుక ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. ఆ విధంగా ఆయనకున్నటువంటి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఈ రోజు మళ్ళా మనము బహుశా అమిత్ షాలో చూస్తున్నాము. కనుక పార్టీని ఏకం చేసి భిన్న ధృవాలను కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడున్న బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు, కానీ భిన్న పార్టీలను అందరినీ కూడా భిన్న మనస్తత్వాలు భిన్న ఐడియాలజీస్ ను ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి లీడ్ చేయడం అంటే ఎట్లా, అసలు టీమ్ లీడర్ అంటే ఎలా ఉంటాడు అనేది అద్వానీలో మనం చూస్తాం. గొప్ప పర్సనాలిటీ, అద్భుతమైన పర్సనాలిటీ, నిజంగా జాతి రత్నమే అతను గనుక భారత రత్నం ఆయనకి ఇవ్వడం అనేది అందరూ కూడా కోరుకునే విషయము. బహుశా కులము మతము ప్రాంతము సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ కూడా ఆనందించినటువంటి క్షణం ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. మురళీ మనోహర్ గారు మంచి విషయం చెప్పారు, జాతి రత్నం అన్నారు. నిజంగా భారత జాతి సంతోషించదగ్గ తరుణం అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.